హాయ్ గైస్, వెల్కమ్ టు దిస్ ఇస్ ఛానల్. నేను మీ కావేరి. హాయ్ హాయ్. నీ పేరు? గీష్మ. గీష్మ, నువ్వు సీరియల్ చూస్తూ ఉంటావా? ఏ సీరియల్? గుప్పడంత మనసుకి వచ్చిన కష్టాలు అండి, మీరు ఇంకేమి అనుకోవద్దే. ఓకే, నీకు అందులో ఎవరంటే ఇష్టం బాగా? మమ్మీ. మమ్మీయా? ఓ మై గాడ్. అంటే సీరియల్ మమ్మీ ఉన్నారా? ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారంట వాళ్ళ మమ్మీ. అయ్యో, ఓకే ఓకే ఓకే. నీకు మమ్మీ అంటే ఇష్టం కాబట్టి సీరియల్లో కూడా మమ్మీ అంటేనే ఇష్టం అంటున్నారు. హాయ్ మేడం. హాయ్ అండి. బీచ్ ని ఎంజాయ్ చేయడానికి వచ్చారా? నేను ఏమైనా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాను? అయ్యా, అలాంటిది ఏం లేదండి. ఓకే, సీరియల్ చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూస్తారా, లేకపోతే ఈవినింగ్ సీరియల్స్? 7 o'clock గుప్పడంత మనం చూస్తామండి. ఓన్లీ గుప్పడంత మనసు. దాని ముందు ఇంటికి ఇల్లాలు, ఇంటికి ఏదో ఉంటది కదా, ఇంటికి దీపం ఇల్లాలు 6:30 ఇంటికి దీపం ఇల్లాలు గుప్పడంత మనసు చూస్తారు. అందులో ఎక్కువగా ఏ సీరియల్ ఇష్టం? గుప్పడంత మనసు ఇష్టం అండి. ఇప్పుడు జగతి గారు ఉన్నారు కదా, దేవయాని గారు ఉన్నారు కదా, సో ఆవిడని మీరు ఏదైనా సందర్భాల్లో తిట్టుకున్నారా? అలాంటి క్యారెక్టర్ ని బయట ఎక్కడైనా చూసారా? నేను ఎక్కడ చూడలేదు, కానీ సీరియల్ పరంగా అయితే తిట్టుకుంటారే. ఏ, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి అనుకుంటారే? అనుకుంటామండి. అంటే క్యారెక్టర్ల పరంగా వాళ్ళు అలా చేస్తారు, బయట అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు. తెలుసు అండి, తెలుసు తెలుసు, యూట్యూబ్ అది చూస్తుంటాం కదా, తెలుసు. మొత్తానికి మీకు ఆ సీరియల్ అంటే చాలా ఇష్టం? ఇష్టం. నేను ఎక్కడ ఉన్నా కూడా కంపల్సరీ చూస్తాను. 7 o'clock కి చూస్తాను. ఓకే, ఇప్పుడు అందులో మామూలుగా రిషి ఇష్టమా, లేకపోతే వసుధార ఇష్టమా? నాకు ఇద్దరు చాలా ఇష్టం అండి. అంటే లవ్ అంటే చాలా ఇష్టం. లవ్ అంటే చాలా. అంటే మీది లవ్ మ్యారేజ్ మేడం? మాది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అండి. అంటే లవ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళ లవ్ అంటే వీళ్ళకి ఇష్టం అంట, గుర్తుపెట్టుకోండి. కాదండి, అరేంజ్డ్ మ్యారేజే. అరేంజ్ తర్వాత లవ్ అంతే? లేదు లేదు, ఫస్ట్ ఒక 2 years లవ్ మాట మాకు దగ్గర అతనే. ఓకే, అలా మీరు రిషి గారు వసుధార లాగా మీ ఇద్దరు కూడా ఉండాలి అని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, మీరు మా టీవీలో సీరియల్స్ చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటామండి. యాక్చువల్గా మాది విశాఖపట్నం కాదు, రాజమండ్రి నుంచి వచ్చాం మేము. ఓ, నా కోసమే రాజమండ్రి నుంచి వచ్చారేమో మేడం ఈరోజు రివ్యూ ఇవ్వడం కోసం. సో మీరు మీకు బాగా ఇష్టమైన సీరియల్ ఏంటి మేడం? గుప్పడంత మనసు బాగా చూస్తామండి మేడం. ఖచ్చితంగా సాధ్యమైనంత మటుకు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాం ఆ సీరియల్ చూస్తాం. స్టోరీ మీకు ఇష్టమా? స్టోరీ కూడా బాగా తీసుకొచ్చారు. ఫ్రమ్ ది స్టార్టింగ్ స్టోరీ ఒక పద్ధతిగా వస్తుంది. కొన్ని సీరియల్స్ లాగా వాళ్ళకి 2 రోజుల క్రితం చేసిన ఎపిసోడ్ మర్చిపోతూ ఉంటారు కొన్ని సీరియల్స్ లో. దీంట్లో అలా లేదు, స్టోరీ పర్ఫెక్ట్ గా వస్తుంది. స్టోరీ పర్ఫెక్ట్ గా వస్తుంది అంటే బాగుంటుంది చూడడానికి. బాగుంటుంది. అందులో ఎక్కువగా ఎవరి క్యారెక్టర్ అంటే ఇష్టం మీకు? అలా చెప్పలేము, ఈచ్ అండ్ ఎవరి క్యారెక్టర్ బాగున్నాయి. మెయిన్ జగతి క్యారెక్టర్ కానీ, వసుధార క్యారెక్టర్ కానీ, రిషి క్యారెక్టర్ కానీ, అది కూడా రిషి కూడా వాడి పర్సనాలిటీ చాలా చక్కగా చూపిస్తున్నాడు అతనిది. అతని సైకాలజీ కూడా చాలా బాగుంది సీరియల్ పరంగా. అది విలన్గా చేసినా సరే దేవయాని అనే ఆవిడ, ఆవిడకి ఇచ్చిన విలన్ పర్సన్ ఆవిడ చాలా చక్కగా చేస్తుంది. అఫ్కోర్స్ స్టోరీ ప్రకారం మనకు అక్కడ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, యాజ్ అన్ యాక్టర్ షీఈస్ గుడ్. మహేంద్ర అయితే మనకి ముందు నుంచి సినిమాల్లో పరిచయం, పరిచయం కాబట్టి అతను పోర్షన్ వచ్చేవరకు ఎదురు చూస్తాం. మహేంద్ర ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు కనబడతాడు అన్నది ఎదురు చూస్తాం. అంటే ఆయన కనిపించడం ఎక్కువ, అంటే ఆయన కోసం ఎదురు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మూవీస్ లో నువ్వే కావాలి మూవీలో ఉన్నారు, అలాగే ఇంకా చాలా మూవీస్ లో ఉన్నారు కాబట్టి ఆయన తెలిసిన మాకు. మిగతా వాళ్ళంతా అంటే కొత్త వాళ్ళు అయినప్పటికీ బాగా చేస్తున్నారు. అందులో గౌతమ్ అనే క్యారెక్టర్ మధ్యలో ఎంటర్ అయ్యింది. గౌతమ్ ఇప్పటికి వచ్చేప్పటికీ ది బెస్ట్ అనిపించేసుకుంటున్నాడు. దట్ ఈస్ సీరియల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ. Please subscribe to Punctual TV.